ఇది కాకినాడ కుంభాభిషేకం చేపల రేవు. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న చేపల గుట్టు ఉంది కదా, ఆ చేప పేరు వచ్చి బాంబు. ఇది ఇంగ్లీష్లో ఈల్ ఫిష్ అంటారు. ఈల్ ఫిష్ కానీ అవి చిన్న పిల్లలన్నమాట, ఇంకా బతుకున్నాయి చూడండి, అవి ఇంకా లైవ్తో ఉన్నాయి, కదులుతున్నాయి చూడండి అవి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవి పీతలు. అప్పుడే తెప్ప నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చిన పీతల్ని 750 రూపాయలకి అమ్మాడు. అవే పీతలు మనకు 1500 అమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్న చేప పేరు వచ్చి సొర్ర. ఇప్పుడు మీరు ఆ ట్రైలో చూస్తున్నారు కదా, ఆ ట్రైలో ఉన్న చేప పేరు వచ్చి నల్లసందువ. కేజీ వచ్చి సుమారు 300 నుంచి 500 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ చేపలు చూస్తున్నారు కదా, చేప పేరు వచ్చి తెల్లసందువ. కేజీ వచ్చి సుమారు 1000 నుంచి 1500 2000 వరకు ఉంటుంది కేజీ. ఇప్పుడు మీరు చూస్తున్న చాయ్ పేరు వచ్చి పండుకప్ప. ఆ పక్కన ట్రైలో చూస్తారు కదా, అందులో నల్లసొంద ఒకటి ఉంది, ఒంజరు ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చేప పేరు వచ్చి టేకు.
అక్కడ మీరు ప్లేట్లో చాప్ చూస్తాం సార్, ఆరెంజ్ కలర్లో. ఆ చాప్ పేరు వచ్చి తంబరట్టు. అది ఇగురు వండుకొని తింటే చాలా బాగుంటుంది. బాబాయి ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు కదా, అది వచ్చి మండపీత. అది 1000 రూపాయలు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో మీరు చాప్ చూస్తున్నారు కదా, చాప్ పేరు వచ్చి పండుగప్ప. అది మొత్తం 9 గేజర్లు వచ్చింది. అది దాని రేట్ వచ్చి 5200 కొన్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ చాప్ పేరు వచ్చి గున్నసర్ర. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ చాప్ పేరు వచ్చి నల్లసర్ర. ఇప్పుడు మీరు ఆ ప్లేట్లో చూస్తున్నారు కదా, చాపేరు వచ్చి పులస. అది వెస్ట్ బెంగాల్ నుంచి కానీ లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కానీ తెచ్చి అమ్ముతున్నారు. అది ఇప్పుడు మీరు చూస్తున్న చేపలు ఉన్నాయి కదా, ఆ చేపలన్నీ వచ్చి కొమ్ముకోనాలు. చూడండి అక్కడ వాళ్ళు కోస్తున్నారు కదా, ఆ చేపలు వచ్చి బాతుకోను.
అంత డబ్బులు పరిచింది కదా.